శ్రీ చౌడేశ్వరి దేవి మాంత్రిక జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. సెల్ 9481312761. హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య కాలంలో వయసుతో పని లేకుండా ఆడ మగ అనేటటువంటి తేడా కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూనే ఉన్నారు. ఈ నొప్పులు వచ్చాయంటే చాలా కష్టంగాను మరియు బాధగాను ఉంటుంది. ఈ నొప్పులు అంత తొందరగా కూడా తగ్గవు. ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు పెద్దవాళ్లలో మాత్రమే కనబడేవి, కానీ మారిన జీవన శైలి పరిస్థితుల కారణంగా వయసుతో సంబంధమే లేకుండా ప్రతి ఒక్కరిని ఈ మోకాళ్ళ నొప్పులు బాధిస్తున్నాయి. మరి ఇలాంటి మోకాళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలిగించేటటువంటి ఒక మంచి ఆయుర్వేద చిట్కా గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఆ ఆయుర్వేద చిట్కా గురించి తెలుసుకోవడానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది. మనం ఎన్నో రకాలైనటువంటి మొక్కలను మన చుట్టూ పరిసరాల్లో చూస్తూనే ఉంటాం. అయితే అందులో కొన్ని మొక్కలు విషపూరితమైనవి ఉంటాయి, మరి కొన్ని మొక్కలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రకాలు ఉంటాయి. అలాంటి వాటిలో కుప్పింటాకు కూడా ఒకటి. కుప్పింటాకు అనే మాట వినగానే మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గుర్తొస్తాయి. ఇలాంటి మొక్క చాలా అరుదుగా దొరుకుతుంది. మనకు ఈ మొక్క వల్ల ప్రయోజనాలు తెలిస్తే ఈ మొక్కని ఎవరు వదిలిపెట్టరు. ఈ మొక్క వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసేసుకుందాం. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు అనేవి మగవారిలో కంటే కూడా ఆడవారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ నొప్పులు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు, ఆసుపత్రుల చుట్టూ తిరగడం, ఇవన్నీ చేసినా కూడా మనకి ప్రయోజనం అనేది కనిపించదు. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తే ఈ రోజుల్లో మనం ఏమి ఆలోచించకుండా ఆసుపత్రికి పరుగులు పెడతాం. కానీ మన పూర్వీకులు మాత్రం నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ కుప్పింట మొక్కను వాడేవారు. కుప్పింట మొక్క గురించి గ్రామాల్లో ఉండే వాళ్ళకి చాలా బాగా తెలుసు. ఈ కుప్పింట మొక్క రోడ్డుకి ఇరువైపులా లేదా పంట పొలాల గట్ల పైన బంజరు భూముల్లో చాలా ఎక్కువ సంఖ్యలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంటి దగ్గర కూడా ఈ మొక్కలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి ఈ మొక్క గురించి తెలియక పిచ్చి మొక్క అని పీకేస్తూ ఉంటారు. ఈ మొక్క పేరు కొంతమందికి తెలిసినప్పటికీ దాని యొక్క ఉపయోగాలు కూడా చాలా మందికి తెలియదు. లిఫోర్బియాసీ అనే కుటుంబానికి చెందిన ఈ మొక్కను మురిపిండి లేదా హరిత మంజరి అని కూడా అంటారు. ఈ మొక్క ఆకులు అండాకారంలో ఉంటాయి. దీని శాస్త్రీయ నామం ఎకిలిఫా ఇండికా. ఇది మాగ్నోలియా ఫైటా జాతికి చెందింది. లిఫోర్బియాసీ కుటుంబానికి కుప్పింటాకు చెందుతుంది. దీనికి క్యాట్కిన్ పుష్పగుచ్చం ఉంటుంది. కుప్పింటాకు 75 సెంటీమీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. దీని పువ్వులు ఏకలింగ ఆకారంలో ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఈ పిప్పింటాకు చాలా అరుదుగా దొరికే జాతుల్లో ఒకటి. ఇది కూడా మనం చెట్లను ఎక్కువగా నరికేయడం, పిచ్చి మొక్కలని తీసివేయడం వల్ల ఆరోగ్యానికి మంచి చేసే మొక్కలు కూడా అంతరించిపోతున్నాయి. ఈ పిప్పింటాకు అనేది అనేక వ్యాధుల్ని తగ్గిస్తుంది. ఈ కుప్పింటాకు రసం 2 చుక్కలు ముక్కులో వేస్తే ఎలాంటి మొండి తలనొప్పైనా తగ్గిపోతుంది. ఈ పిప్పింటాకు మిరియాలతో కలిపి నూరి తేలుకాటుకు, పాము కాటుకు కట్టు కడితే విషయాలను వేరుచేస్తుంది. కళ్ళుప్పు పిప్పింటాకు కలిపి దురద ఉన్న చోట రాస్తే వెంటనే దురద తగ్గిపోతుంది. 2 స్పూన్ల పిప్పింటాకు రసాన్ని నిద్రపోయే ముందు తాగితే మలబద్ధకం, నులిపురుగులు అన్ని కొట్టుకుపోతాయి. విరోచనం సాఫీగా, శరీరం శుభ్రం అవడానికి సహాయపడుతుంది. ఈ ఆకు రసం తీసి కొంచెం వేడి చేసి చెవిలో వేస్తే చెవి నొప్పి తగ్గిపోతుంది. తృణజాతి మొక్కలలో పిప్పింటాకుకి మొదటి స్థానం ఉంటుంది. కళ్ళు ఎర్రబడడం, జ్వరం, వాంతులు, కఫం లాంటి వ్యాధులకు ఆయుర్వేద మందుగా పిప్పింటాకు ఉపయోగిస్తారు. గ్లాస్ వాటర్ లో కొంచెం పిప్పింటాకు వేసి మరిగించి అరగ్లాస్ అయ్యే వరకు ఉంచాలి. రాత్రంతా ఉంచి ఉదయాన్నే వడకట్టి తాగితే పన్ను నొప్పి తగ్గుతుంది. శ్వాస వ్యవస్థ బాగా పనిచేస్తుంది. కామెర్లకు కూడా ఈ కుప్పింట ఆకును ఉపయోగిస్తారు. కురుపులు, మొటిమలు, అవాంఛిత రోమాలు పోవడానికి కుప్పింట ఆకు, కళ్ళుప్పు, పసుపు నూరి రాస్తే త్వరగా తగ్గిపోతాయి. వెస్ట్ ఆఫ్రికాలో ఈ ఆకులు కూరలో కూడా వాడతారు. కుప్పింటాకు కషాయం మొల్లల నివారణకు ఉపయోగిస్తారు. గోరు చుట్టుకి ఈ ఆకు నూరి తమలపాకులో పెట్టి కట్టు కడితే వెంటనే నయమైపోతుంది. ఈ కుప్పింట మొక్క ఆకులు తెచ్చుకుని బాగా ఎండ పెట్టాలి. తర్వాత దాన్ని పొడిలాగా తయారు చేసుకోవాలి. ఈ పొడిని 1 గ్లాస్ నీటిలో 1 టీ స్పూన్ మోతాదులో వేసి ఆ నీటిని 1/2 గ్లాస్ అయ్యేంత వరకు బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి అందులో 4 స్పూన్ల అల్లం రసం కలుపుకుని దాన్ని రోజూ సేవిస్తూ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా తాగుతూ ఉంటే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తొందరగా తగ్గుముఖం పడతాయి. 1 స్పూన్ కుప్పింటాకు రసంలో 1 స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులున్న ప్రదేశంలో రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల మీ నొప్పుల నుండి ఉపశమనం
గుణం కలుగుతుంది. ఈ కుప్పింటాకు పంటి నొప్పిని తగ్గిస్తుంది. కాబట్టి దీన్ని పిప్పింటాకు అని అంటారు. పంటి నొప్పులన్నిటికీ ఇది ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. ఈ మొక్కలు రెండు రకాలుగా లభిస్తాయి. ఈ జాతి మొక్కలు ఆకులు గుండ్రంగా ఉంటాయి. ఇక మరొక జాతి మొక్కల ఆకులు అయితే చిన్నవిగా ఉండి చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ మొక్క యొక్క వేర్లతో పళ్ళను తోమితే దంతాలు తెల్లబడతాయి. అంతే కాకుండా చిగుళ్ళ నుండి కారే రక్తాన్ని కూడా ఆపుతుంది. ఈ చెట్టు ఆకులను మన పూర్వీకులు చర్మ సౌందర్యానికి వాడేవారు. ఈ ఆకును మెత్తగా నూరి అందులో కొంచెం పసుపు వేసి బాగా రుబ్బి ముఖానికి పట్టించుకుంటే చర్మం మరింత ప్రకాశవంతంగా అవుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గడానికి, విరోచనాలు అవడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిని ఒక చిన్న బౌల్ లో నీళ్లు పోసి ఆకులు రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ ఆకులు తీసేసి ఆ నీరు త్రాగడం వల్ల ఇలాంటి సమస్యల నుంచి దూరం కావచ్చు. అయితే ఈ నీటిని 2 స్పూన్లు మాత్రమే తాగాలి, ఎక్కువ తాగకూడదు. మోకాళ్ల నొప్పులతో బాధపడే వారు ఈ కుప్పింటాకు రసాన్ని తీసుకుని చక్కగా మర్దన చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా వారికి మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ కుప్పింటాకు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి దాన్ని మన ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేసినా పర్వాలేదు. ఎందుకంటే అరుదుగా దొరికే ఈ మొక్కల్ని ఇంట్లో పెంచుకోవటం వల్ల మనకి అవసరమైనప్పుడు అది చక్కగా మనకు ఉపయోగపడుతుంది. కుప్పింటాకుని కొద్దిగా తీసుకుని ఒక గుప్పెడు కుప్పింటాకుని తీసుకుని దాన్ని రసాన్ని చక్కగా తీసి అది కొద్దిగా నువ్వుల నూనెలో వేసి మరిగించుకుని ఓన్లీ రసం మిగిలే వరకు కూడా మరిగించుకోవాలి. అలా మరిగించుకున్న నూనెని పక్కన పెట్టుకుని ఆ నూనెతో మోకాళ్ల నొప్పులు ఉన్న చోట మర్దన చేసుకుంటూ ఉంటే కూడా చక్కగా మనకి ఉపశమనం దొరుకుతుంది. ఇలా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, అదే విధంగా వెన్ను నొప్పి లాంటి వాటి నుంచి ఈ కుప్పింటాకు మనల్ని రక్షిస్తుంది. మరి చూసారు కదా ఎన్నో రకాల ప్రయోజనాలు కలిగిన ఈ కుప్పింటాకు. ఇకపై మీకు కనిపిస్తే దాన్ని పిచ్చి చెట్టు అని పారేయకుండా చక్కగా తీసుకొచ్చుకుని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. మీ మోకాళ్ల నొప్పుల సమస్య నుంచి బయటపడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.